స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ టూ. పుష్ప పార్ట్ వన్ సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతున్నది. 2021లో రిలీజ్ అయిన పుష్ప పార్ట్ వన్ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2024లో విడుదల కాబోతున్న పుష్ప పార్ట్ టూ పై అభిమానుల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల చిత్ర బృందం సినిమా పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ స్పెషల్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ని క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ కి ముందే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ మూవీ గురించి మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. ఇక తాజాగా రిలీజ్ కి ముందే పుష్ప పార్ట్ టూ ఓటీటీ ఒప్పందం కూడా జరిగిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించి ఆఫీషియల్ అప్డేట్ రిలీజ్ చేసింది. పుష్ప పార్ట్ టూ థియేట్రికల్ రన్ తర్వాత నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవ్వనున్నట్లు తెలిపింది. 100 కోట్ల బడ్జెట్ తో నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చ జరగగా భారీ బడ్జెట్ ని చెల్లించడానికి ఆసక్తి చూపించలేదని టాక్. పుష్ప పార్ట్ టూ థియేట్రికల్ రన్ తర్వాత హిందీ, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొస్తామని ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. హ్యాష్ట్యాగ్ నెట్ఫ్లిక్స్ పండుగ అంటూ ఈ అప్డేట్ ను రిలీజ్ చేసింది. దీంతో బన్నీ అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ రష్మిక మందన అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రష్మిక పుష్ప పార్ట్ టూ షూటింగ్ తో బిజీగా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన పుష్ప ది రైస్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ సక్సెస్ అవటంతో దానికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప పార్ట్ టూ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మూవీ టీం కూడా అందుకు తగ్గట్లే ప్లాన్ చేస్తున్నారు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నది. రీసెంట్ గానే జాతర సాంగ్ ని షూట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ రష్మికలపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ పుష్ప పార్ట్ విషయంలో ప్రామిస్ చేస్తున్నాను, ఇది చాలా పెద్ద సినిమా, మీ ఎంటర్టైన్మెంట్ కు ఎలాంటి డోకా లేదు, మీ అంచనాలను రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. తాజాగా నేను పుష్ప టూలో ఓ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశాను. సాంగ్ ఎంతో అద్భుతంగా వచ్చింది. ఇది ముగింపు లేని కథ. ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని పంచుతుంది. మంచి సినిమాను అందించేందుకు డైరెక్టర్ సుకుమార్ సార్ ఎంతగానో కష్టపడుతున్నారు. పుష్ప టూలో నా పాత్ర మరింత ఆకట్టుకునేలా ఉంటుంది అంటూ ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పుష్ప టూ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఎవరో గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.